దర్శకుడు అనిల్ రావుపొడి తన రాసుకున్న కథను న్యాయం చేసినట్లు ఉంది కథలో సన్నివేశాలతో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాను సరిగా మూడేళ్ల క్రితము రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి కానుకగా ఎఫ్ టూ ఫన్ అండ్ ఫస్ట్ ఏషన్ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ విజయం సాధించడం వల్ల ఇప్పుడు మూవీకి సీక్వెలు రూపొందించారు ఎఫ్ త్రీ పేరిట తెరకెక్కిన ఈ చిత్రము నేడు మే ఇరవై ఏడున థియేటర్లలో విడుదలైంది తొలిత ఈ మూవీని రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావించిన కరోనా సంక్షోభం పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ నేపథ్యంలో ఎఫ్ త్రీ మూవీని రిలీజ్ను వాయిదా వేశారు అయితే నేడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది కథాకథనం ప్రేక్షకులను మెప్పించాయా తమ నటనతో నటీ నటులు ఆకట్టుకున్నారా అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఎఫ్ టూ సినిమాలో పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య సన్నివేశాలను ఫన్నీగా తెరపై చూపించిన దర్శకుడు అనిల్ రాపూడి ఇప్పుడు సీక్వెల్ ఎఫ్ త్రీ మూవీలో డబ్బు కథాంశంగా తీసుకొని ఫన్నీ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు డబ్బు ప్రతి ఒక్కసారి జీవితాన్ని ముడిపడి ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఫన్నీ చూపించేందుకు ఎఫ్ త్రీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రతి మనిషికి ఆశ ఉంటుంది కానీ దురాశ దుఃఖానికి చేయటం అనే పాయింట్ను స్టోరీ లైన్గా తీసుకున్నాడు డబ్బు సంపాదించుకునేందుకు అనేక దారులు ఉన్న డబ్బు సంపాదించుకునేందుకు అనేక దారాలు ఉన్న ఈ రోజులలో డబ్బు అర్జన కోసం ప్రజలు చేసే పనులేంటో ఫన్నీగా చూపించారు సినిమా మొత్తము అత్యంత నవ్వులతో ఆస్వాదించడమే కాకుండా చివరిలో చక్కటి సందేశంతో సినిమాను ముగించారు ఎఫ్ టూ సినిమాతో ఎఫ్ త్రీని కంపేర్ చేస్తే అందులో వెంకటేష్కు కుటుంబం ఉండదు కానీ ఇందులో వెంకటేష్కి ఫ్యామిలీ ఉంటుంది వరుణ్ తేజ్ తల్లి పాత్ర ఈ సినిమాలో కనిపించలేదు అంతేకాకుండా గత చిత్రంలోని కొత్త పాత్రలలో సునీల్ సోనల్ చౌహాన్ అలీ మురళి శర్మ పూజ హిగ్నే తదితరులు నటించారు సినిమాలలోని నటి నటులంతా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు వెంకటేష్ తేజ్ కూడా కామెడీ ప్రేక్షకులను అలరిస్తుంది రేచికడితో బాధపడుతున్న వ్యక్తిగా వెంకటేష్ వరుణ్ తేజ్ ఫన్ను జనరేటన్ చేశాడు ఈ మూవీలో పూజా హెగ్నె స్పెషల్ సాంగ్గా హైలెట్గా ఉంటుంది దర్శకుడు అనిల్ రాపుడి తను రాసుకున్న కథకు న్యాయం చేసినట్లు ఉంది కథలో సన్నివేశాలలో దేవిశ్రీ ప్రసాద్ సినిమాను మరో మెట్టుపైకి ఎక్కించింది కెమెరా పనితనం బాగుంది నిర్మాత దిల్ రాజ్ పెట్టుబడికి అనిల్ రావుడి విజన్కు థియేటర్లలో నవ్వులు పువ్వులు కురుస్తున్నాయి ఒక మాటల్లో చెప్పాలంటే ఫ్యామిలీతో ఆనందంగా ఆశీర్వాదించదగ చిత్రం ఎఫ్ త్రీ